పాస్ట్ 20-30 డేస్గా ఒక 15-20 మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది బ్రో, హ్యాకర్స్ ఈ విధంగా చేయమంటే నేను చేసినా, తెలియకుండా చేసేసిన బ్రో, బట్ నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు నన్ను చాలా డబ్బులు అడుగుతున్నారు నా అకౌంట్ రిటర్న్ రావాలంటే. నాదే కాదు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ది కూడా ఇట్లనే అయింది బ్రో. సో అసలు ఇట్లా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి ఒక వీడియో చేయమంటున్నారు. మన పాస్వర్డ్, మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలిసి మన అకౌంట్ హ్యాక్ చేయడం కాదు, ఇవేం తెలియకుండా కూడా మన అకౌంట్ హ్యాక్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేలా చేసుకుంటున్నారు. మన వాళ్ళు తెలియక అకౌంట్ హ్యాక్ అయింది అంటున్నారు. హ్యాక్ అవ్వడం అదేం కాదు, వీళ్ళే వీళ్ళ అకౌంట్ని తీసుకెళ్ళి హ్యాకర్స్ చేతిలో పెడుతున్నారు. అంటే వాళ్ళు చేయమన్న పని చేసినందుకు. సో అసలు వాళ్ళు ఏం చేయమంటున్నారు, ఏం చేసినందుకు వీళ్ళ అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి, అండ్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అంటే ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్తా. వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బై ద వే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కానీ లేదంటే వాట్సాప్ స్టేటస్లో, ఐ మీన్ స్టోరీస్లో కానీ పెట్టుకోండి. అంటే అందరికీ రీచ్ అవ్వాలి ఈ కంటెంట్. సో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని అందరికీ తెలియాలి. సో కాబట్టి ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గర కంటే ఇంకొక 8,000 ఉన్నట్టుంది. సో ప్లీజ్ బ్రో మీరు అందరూ కొంచెం కన్సిడర్ చేస్తే లేడీస్ అండ్ జెంట్స్, మనం తొందరగా 80,000 సబ్స్క్రైబర్స్ని హిట్ చేసేస్తాము. నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోలు అండ్ ఇట్లాంటి టెక్ అవేర్నెస్ ఇచ్చే వీడియోలు చేస్తానుంటా. మీ ఫోన్ మీరు భద్రంగా చూసుకునేలా నేను చేస్తా. యా సో కాబట్టి ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ మీద ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. యా అసలు మరి వీళ్ళు ఏ ట్రిక్ యూజ్ చేసి మన మీద హ్యాకింగ్ చేస్తున్నారు, మనలాంటి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు, అంటే వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేలా చేసుకుంటున్నారు అని చెప్పేసి, అంటే సింపుల్ ఏం లేదు. ఫస్ట్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి వెరిఫైడ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, వెరిఫైడ్ అకౌంట్ అంటే మనకు తెలిసిందే కదా, అంటే బ్లూ టిక్ ఉంటుంది కదా, అంటే ముఖ్యంగా సెలబ్రిటీలకు కానీ లేదంటే ఏదైనా మంచి పేజ్ ఏదైతే ఉంటుందో, అంటే కొంచెం ఆథరైజ్డ్ పేజ్ లాగా ఏదైతే ఉంటుందో, సో అట్లాంటి వాటికి కూడా బ్లూ టిక్ అనేది వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్స్ ఇట్లా వెరిఫై అయిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, సో అట్లాంటి వాటిని హ్యాక్ చేయడము లేదంటే డబ్బులిచ్చి తీసుకోవడం లాంటిది చేస్తారు. యూనో సో వీళ్ళు ఆ అకౌంట్ ని కొనుక్కొని ఏం చేస్తారంటే దాంట్లో మొత్తం చేంజెస్ చేసేస్తారు. అంటే ఇది ఒక ప్రమోషనల్ అడ్వర్టైజింగ్ కంపెనీ లాగా ఆ పేజ్ ని మొత్తం డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి కావాల్సిన టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు దేని గురించి చూస్తూ ఉంటారు, పెయిడ్ ప్రమోషన్స్ మాకు వస్తే బాగుండు కదా అని చూస్తారు చాలా మంది. ఎందుకంటే దాని వల్లనే ఇన్స్టాలో మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి లేదంటే ఇప్పుడిప్పుడే ఎదగాలి అని అనుకునే వాళ్ళకి కానీ, అంటే కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి వీళ్ళు మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే మేము ఒక బ్రాండ్ ప్రమోషనల్ అడ్వర్టైజింగ్ కంపెనీ నుంచి మేము మీకు కాంటాక్ట్ అవుతున్నాము, సో మేము మీకు ఈ ప్రొడక్ట్ గురించి మీరు ఇట్లా చెప్పాలి రీల్లో కానీ లేదంటే స్టోరీలో పెట్టుకోవడమో లేదంటే పోస్ట్ చేయడమో, ఈ విధంగా చేయాలి, మీరు ఇట్లా చేసినందుకు గాను మేము మీకు మనీ ఇస్తాం. అంటే ఒక్క పోస్ట్ పెడితే చాలు 40-50 వేలు కూడా ఇస్తారు, లేదు ఇంకా కొంచెం మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయితే మాత్రం లక్షలు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ వాళ్ళు అట్లా ఎరేస్తారు. ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు కదా, ముఖ్యంగా ఇట్లాంటి బ్లూ టిక్ ఉన్న పేజ్ నుండి మనకి ఇట్లా ప్రమోషనల్ అడ్వర్టైజింగ్ ఇట్లా వచ్చింది అని చెప్పినప్పుడు ఎవరు ఎదుర్కొంటారు ఆఫర్, నిజమేనేమో అనుకుంటారు లాట్ ఆఫ్ పీపుల్. సో కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఓకే మేము చేస్తాము డన్ అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే మేము మీకు ఈ ప్రమోషన్ ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ మీ మెయిల్ ఏదైతే ఉంటుందో మీ మెయిల్ని రిమూవ్ చేసి మేము మీకు ఒక మెయిల్ ఇస్తాం, ఆ మెయిల్ని మీరు అక్కడ సెట్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మేము మీకు మనీ అనేది సెండ్ చేసి మీకు ప్రమోషన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అనేది మెయిన్ థింగ్, అంటే ఒకసారి ఇట్లా ఇంత డబ్బులు ఇస్తున్నాం అన్నప్పుడు అదే మైండ్లో పడిపోతుంది, నిజంగానే డబ్బులు ఇస్తారేమో అని చెప్పేసి అనుకోని అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు వీళ్ళ మెయిన్ మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ని చేంజ్ చేసి వాళ్ళ మెయిల్ దీంట్లో పెడతారు. పెట్టిన వెంటనే కథం అయిపోయినట్టే, మన అకౌంట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. సో మళ్ళీకి దీనికి ఇంకా హ్యాక్ చేసినారు నా అకౌంట్ని అది ఇది అని చెప్పేసి అంటుంటారు. హ్యాక్ కాదు ఏం కాదు, మీరే మీ అకౌంట్ తీసుకెళ్ళి అలా చేతిలో పెడుతున్నారు, తీసుకురా బాబు అని. ఆ అకౌంట్ మీద మీ కంట్రోల్ పోతుంది, పూర్తి కంట్రోల్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు అప్పుడు వెంటనే ఏం చేస్తారు, పాస్వర్డ్ రీసెట్ కొడితే వీళ్ళు మీరు కొత్త మెయిల్ ఏదైతే యాడ్ చేసినారో దానికే వస్తుంది రీసెట్ పాస్వర్డ్. యూనో సో కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి పాస్వర్డ్స్ మీ ఐడి మొత్తం చేంజ్ చేస్తారు. మీ అకౌంట్ కంట్రోల్ ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకో, ఖచ్చితంగా అడుగుతారు కదా, అరే ప్లీజ్ నా అకౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేరా బాబు అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు రిటర్న్లో వాళ్ళే మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తారు, అంటే మీకు ఒక 40-50 వేలు ఇస్తాం ప్రమోషన్ చేస్తామని ఫస్ట్ మీకు ముందు వాళ్ళు చెప్పి మళ్ళీ దాని తర్వాత వాళ్ళే మిమ్మల్ని రిటర్న్లో డబ్బులు అడుగుతారు. నాకు 40-50 వేలు ఇస్తేనే మీ అకౌంట్ మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అంటారు. అది ఇంకా నెసెసరీ ఆ అకౌంట్ అని అనుకునే వాళ్ళు అడిగినంత కూడా పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా నాకు ఇప్పటికీ 15-20 కూడా కాదు, నాకు తెలిసి ఇంక ఎక్కువ మంది చేసినట్టున్నారు మెసేజ్లో. కొంతమంది ఫ్యాన్ పేజీలు ఉన్నాయి, అది అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్ అంట, అతను నాకు ఈ వీడియో అతను చూస్తూనే ఉంటాడు నాకు తెలిసి, 300K ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. ఇట్లా ఎవరో వచ్చేసి మెయిల్ యాడ్ చేసుకోండి అన్నంత మాత్రం మెయిల్ యాడ్ చేసేసినారంటే, సో చూడండి అంటే ఇక్కడ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా వీళ్ళకి అన్ని తెలుసు అనడానికి ఏం లేదు. చాలా మంది వరకు ఇన్స్టాగ్రామ్ గురించి డెప్త్గా ఇంకేం తెలియట్లేదు. అట్లనే లేడీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. లేడీస్ అంటే ఇంకా
అంటే పాపం వాళ్ళు ఉట్టిగానే నమ్మేస్తారు ఏది చెప్పినా కూడా. అందులో ఇద్దరు ముగ్గురు సింగర్స్ కూడా ఉన్నారు, అంటే సింగింగ్ చేసుకుంటూ చాలా రీల్స్ పెట్టి చాలా ఎక్కువ ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆర్ట్ పేజెస్ కూడా ఉన్నాయి, మంచి ఆర్ట్స్ వేసి సో వాళ్ళకు కూడా మంచి పాపులారిటీ ఉన్న పేజెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా అట్లనే కాంప్రమైజ్ అయినాయి. వాళ్ళు ఇంకొక అకౌంట్ త్రూ నాకు మళ్ళీ మెసేజ్లు పెట్టి బ్రో ఇట్లా నా అకౌంట్ కాంప్రమైజ్ అయింది, హ్యాక్ చేసినారని చెప్పినారు. సో కాబట్టి ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైనా ఇట్లా ప్రమోషనల్ ఏదైనా వచ్చింది, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు, మెయిల్ యాడ్ చేయమంటున్నారు అంటే మాత్రం మీరు అస్సలు చేయకండి. ప్రమోషన్ ఇచ్చే వాళ్ళు మీకు అది ఎంతో చెప్తారు, రూల్స్ చెప్తారు అంతే, ఇట్లా ప్రమోట్ చేయాలి, ఈ టైంలో అప్లోడ్ చేయాలి, ఒక డెమో వీడియోనో లేదంటే ఒక డెమో పోస్టో పంపించి పెడతారు అంతేగాని మీ మెయిల్ మార్చుకోండి, మీ ఫోన్ నెంబర్ మార్చుకోండి ఇది ఎవరు చెప్పాడు. ఒక్కసారి మీరు అట్లా చేసిందంటే మాత్రం మీ అకౌంట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి ఇంకా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ స్ట్రాంగ్ పాస్వర్డ్. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే పాస్ ఫ్రేజ్ పెట్టుకోండి. పాస్ ఫ్రేజ్ అంటే ఇప్పుడు ఐఎమ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ పొన్నియిన్ సెల్వన్ మూవీ అను, అంటే సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను, లేదంటే మై ఫేవరెట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అను. ఇది ఒక ఫ్రేజ్ కదా, దీన్ని హ్యాక్ చేయగలుగుతారా? లేదు కదా. అదే కనుక మీరు పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, ఫోన్ నెంబర్లు, మీ పేరు తెలిస్తే అంటే మీ పేరు ట్రై చేసో లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ట్రై చేసో ఇట్లా చేసినప్పుడు ఏదో ఒక దగ్గర మీ పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది. సో కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే పాస్ ఫ్రేజ్ యూజ్ చేయండి. అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది చాలా చాలా నెసెసరీ, మ్యాండేటరీ, తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరు ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. ఇదేంటి, ఎవడన్నా మీ పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. మీరు ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ మీకే వస్తుంది కాబట్టి వాడు ఏం చేయలేడు, అక్కడ నుండి మీ పాస్వర్డ్ తెలిసినా కూడా వాడు ఏం చేయలేడు. సో కాబట్టి దయచేసి మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్లీ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి, సెక్యూరిటీ ఓపెన్ చేయండి, 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి, గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయండి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి టెక్స్ట్ మెసేజ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఒక 6-డిజిట్ కోడ్ ఒకటి వస్తుంది మీ ఫోన్ నెంబర్కి, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే అది మీకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ఇది చాలా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కన్ఫర్మ్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్. ఇది నెసెసరీ, ఎందుకంటే అసలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాడుతూ ఉంటారు. మీరు వాడినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఓపెన్ చేయడము, మీ ఫోన్ పట్టుకొని అంటే వాళ్ళు ఫోన్ యాక్సెస్ చేస్తారు కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు, లేదంటే రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మన డీటెయిల్స్ చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా, డీటెయిల్స్ చేంజ్ చేసి మీ ఫోన్ మీకు ఇచ్చేస్తారు మళ్ళీ. సో అప్పుడు వాళ్ళు ఇంక ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీ అకౌంట్. సో కాబట్టి ఫస్ట్ మీ అకౌంట్ మీ కంట్రోల్లోనే ఉందా, లేదంటే మెయిల్ వేరే వాళ్ళది ఉందా, ఫోన్ నెంబర్ వేరే వాళ్ళది ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో కాబట్టి దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్లీ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి, అక్కడ నుండి అకౌంట్ ఓపెన్ చేయండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి మీ మెయిల్, ఫోన్ నెంబరు, డివోబి, జెండర్ ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో మెయిల్, ఫోన్ నెంబర్ ఈ రెండు మీవే ఉన్నాయా లేదా, అంటే మీరు ఇచ్చినవే ఉన్నాయా. ఒకవేళ కనుక చేంజ్ చేసి ఉంటే మాత్రం మీరు మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకుని మీ మెయిల్, ఫోన్ నెంబరే అక్కడ పెట్టుకోండి. అండ్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి రిమూవ్ లింక్డ్ అకౌంట్స్. అంటే ఇదేంటంటే మనకి ఫేస్బుక్ తోటి, వాట్సాప్ తోటి ఈ విధంగా లింక్ అయి ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్, యూనో. సో దీన్ని ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి, ఎందుకంటే మీరు మొన్నటి వరకు చూసినట్లు లేదో పబ్జి అండ్ ఫ్రీ ఫైర్ ఆడే అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ చేసింది. ఎందుకు, వాళ్ళు ఫేస్బుక్ తో కనెక్ట్ అయి ఉంటాయి, వీళ్ళు ఆ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తో కనెక్ట్ ఉంటాయి. సో ఆ విధంగా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఇండైరెక్ట్ గా దాని మీద దెబ్బ పడుతుంది. అండ్ అది ఒక్కటే కాదు, మీకు ఒకవేళ ఫేస్బుక్ అకౌంట్ ఒకవేళ కాంప్రమైజ్ అయినా కానీ, సో అక్కడ నుంచి ఇది దానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా హ్యాక్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు. సో కాబట్టి ఫస్ట్ మీరు ఈ రెండింటికి ఉన్న లింక్ తీసేయాలి. సో దాన్ని తీసేయాలంటే ఏం లేదు, సింపుల్, ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అక్కడ నుండి అకౌంట్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు షేరింగ్ టు అదర్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఈ విధంగా కొన్ని అకౌంట్స్ కనిపిస్తాయి కదా, సో అందులో ముఖ్యంగా ఫేస్బుక్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఇది ఫేస్బుక్ తో లింక్ అయి ఉందా లేదా అనేది అక్కడ చూపిస్తుంది. ఒకవేళ లింక్ అయి ఉందనుకో, మీరు దాని మీద క్లిక్ చేస్తే కింద రిమూవ్ అకౌంట్ అని కనిపిస్తుంది. రిమూవ్ మీద కొట్టిన వెంటనే ఫేస్బుక్ కి, ఇన్స్టాగ్రామ్ కి ఈ రెండు ఏదైతే లింక్ అప్ లో ఉంటాయో ఆ లింక్ పోతుంది, యూనో. సో అప్పుడు ఏది కది సపరేట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఒకవేళ ఒకదాన్ని హ్యాక్ చేసినా ఒకటే హ్యాక్ అవుతుంది, ఇంకో దాని మీదకి రాదు ఆ ఎఫెక్ట్. సో కాబట్టి ఫస్ట్ అకౌంట్స్ ని అన్లింక్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రివోక్ అదర్ యాప్స్ యాక్సెస్. ఇదేంటంటే ఏది పడితే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి మన ఇన్స్టాగ్రామ్ ని లాగిన్ చేస్తూ ఉంటారు చాలా మంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటే జీబీ ఇన్స్టాగ్రామ్లు, ఎఫ్ఎం ఇన్స్టాగ్రామ్లు, సో ఇట్లాంటివి, అంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కాకుండా వేరే ఇన్స్టాగ్రామ్స్ ఎవరైతే వాడతారో మీ అకౌంట్ ఈజీగా హ్యాక్ చేయొచ్చు, ఎందుకంటే దానికి అంత సెక్యూరిటీ ఉండదు. లేదంటే అదర్ వెబ్సైట్స్, ముఖ్యంగా ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఫ్రీ ఫాలోవర్స్ వస్తారు, ఫ్రీ లైక్స్ వస్తాయి, ఫేక్ లైక్స్, సో ఇట్లాంటి వాటి గురించి కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి అక్కడ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ నుంచి కూడా లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్ కానీ, లేదంటే అనదర్ బ్రౌజర్స్ కానీ, లేదంటే ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయినందుకు, ఫస్ట్ వీటన్నిటిని లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసి అసలు వాటికి పర్మిషన్స్ డినై చేసేయండి. మీరు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ వాడండి, ఎందుకంటే ఇది చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో కాబట్టి చూసారు కదా వీడియో అయితే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో చేయండి అండ్ ఈ సెట్టింగ్స్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఎవరైనా ప్రమోషన్స్ ఇస్తున్నారు అంటే నమ్మకండి, అట్లా చేస్తే మాత్రం మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోతుంది. సో కాబట్టి దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఇన్స్టాగ్రామ్ లో లేదంటే వాట్సాప్ లో స్టేటస్ స్టోరీ లాగా పెట్టుకోండి తప్పకుండా, ఎందుకంటే అందరికీ తెలుసు
చూస్తుంది. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదు మీరు నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినట్టే మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ బ్రో, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్ అవేర్నెస్ ఇచ్చే వీడియోలు చేస్తాను ఉంటా. మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా లేదంటే మీ ఫోన్ జాగ్రత్తగా మీరు చూసుకునేలాగా చేసే బాధ్యత నాది. యా సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సుమారు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.